ओम श्रीमात्रे नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। प्रती रोजू कूडा मनमु रकरकाल विषयालु चर्चिंचुकुंटू उन्नामु। अयिते स्वातंत्रं लेदु अनि आडपिल्ललु वापोवडं इप्पुडन्ना विन्नारा? అమ్మాయిలు అబ్బాయిలు కూడా మాకు స్వాతంత్రం లేదు అని చెప్తూ ఉంటారు. ఎందువలన స్వాతంత్రం లేకపోవడం అనేది ఎక్కడ ఎందువలన జరుగుతుంది అంటే, అమ్మాయిలకు తల్లిదండ్రుల దగ్గర స్వాతంత్రం లేదా? ఉంది. మరి పెళ్ళైన తర్వాత అబ్బాయిలకి స్వాతంత్రం కోల్పోతున్నారా? లేదు. అబ్బాయిలు ఇప్పుడు కూడా డామినేటింగే కదా, పితృస్వామ్య వ్యవస్థ కదా. మరి ఎందుకు మాకు స్వాతంత్రం లేదు లేదు అంటున్నారు అంటే, ప్రతి విషయంలోనే కూడా స్వతంత్రత అనేది భావాలలో స్వతంత్రం ఉంటుంది, ఆచరణలో స్వతంత్రం ఉండట్లేదు. కారణం, నేను నా వాళ్ళు అనే ఒక పరిమితి అమ్మాయిలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత భర్త భర్తతో సాటి వారు కూడా మన వాళ్ళు అనే ప్రేమ అనేది కోల్పోవడం వలన కూడా వీళ్ళు స్వాతంత్రం లేదు అనుకుంటున్నారు. కారణం ఏమిటి? భర్త తాలూకు వాళ్ళ అమ్మగారు అత్తగారు ఫోన్ చేశారనుకోండి, ఆయన మాట్లాడుతున్న మాటలు విని అదిగో చూడు ఆయన గంట మాట్లాడాడు, అదే మా అమ్మతో మాట్లాడమంటే మాట్లాడు, నేను గంట మా అమ్మతో మాట్లాడతానంటే వద్దంటాడు, రెండు నిమిషాలు సరిపోదా ఎందుకు అంత గంటలు గంటలు మాట్లాడతా మీ వాళ్ళతో అని తిడతాడు. అంటే ఆయనకి స్వాతంత్రం ఉంది, నాకు స్వాతంత్రం లేదు. ఇది మొట్టమొదట ఫోన్ కాల్ దగ్గర నుంచి వస్తుంది గొడవ. తర్వాత రెండవ విషయం చాలా ముఖ్యమైన విషయం అండి. ఏంటంటే, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే స్వతంత్రం పురుషుడికి ఉంది. కానీ ఎంత ఉద్యోగాలు వెలగబెట్టినా ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా భర్తకి చెప్పకుండా భార్య వెళితే ఆమెకి ఇంటికి వచ్చిన తర్వాత లాంగ్ లాంగ్ క్లాసులు జరుగుతాయి. నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు కనుక అనే దగ్గర నుంచి రకరకాల విషయాల్లో విశ్లేషించి దెప్పుళ్ళు దెప్పి అనవసరమైనటువంటి ప్రసంగాలు చేసి ఆమెకి నీవు నా దగ్గర నిజంగా చెప్పాలంటే నీవు నాకు నా చెప్పకుండా నువ్వెందుకు వెళ్ళావు, జీవితకాలంలో మళ్ళీ ఈ అమ్మాయి తన పుట్టింటికి కానీ తనకి ఎవరైనా స్నేహితులకు కానీ ఏదైనా కష్టం వచ్చినా ఆయనతో చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేనటువంటి పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాల్లో స్త్రీకి స్వాతంత్రం తగ్గుతుంది. ఎందువలన? పురుషస్వామ్య వ్యవస్థ వలన, పితృస్వామ్య వ్యవస్థ వలన. అడ్జస్ట్ అవ్వడమే ఆడదానికి అలవాటు కాబట్టి అవుతుంది. అలవాటు అవ్వలేదనుకోండి అదే చిలికి గాలివానయ్యి ఆ తర్వాత విపరీతాలు విడాకులు వరకు వెళుతున్నాయి. అందువలన స్వతంత్రత అంటే అసలు ఏమిటి అని ఆలోచించినట్లయితే ఒకటేనండి, మీ వాళ్ళు మీ నీ నా వస్తువులు నా వాళ్ళు, మీ మన వస్తువులు మన వాళ్ళు, ఆ రెండు అనుకోకపోవడం వల్ల వస్తున్నటువంటి గొడవ ఇదంతా కూడా. స్వతంత్రం అంటే ఏం లేదండి, స్వతంత్రం అంటే కనుక స్వాతంత్రం కాదు, స్వతంత్రం వేరు స్వాతంత్రం వేరు. ఇప్పుడు నాకు స్వతంత్రం ఉంది కదా అని పెద్ద కర్ర అడ్డంగా పట్టుకొని రోడ్డు మీదకు పడితే అందరూ పట్టుకుని నన్ను తిట్టి ఆ కర్ర లాక్కొని పోలీసులు వచ్చి లోపలేస్తారు. అందువల్ల స్వతంత్రం అనేది ఎక్కడ, వాక్కు స్వతంత్రం, మాట స్వతంత్రం ఉంది. మనకి అన్ని రకాలైనటువంటి స్వతంత్రాలు ఉన్నాయి. మనకి ఎక్కడికైనా వెళ్ళే స్వతంత్రం ఉంది, చదివే స్వతంత్రం ఉంది, మన భాష ద్వారా అవతలి వాళ్ళకి మన భావాలు చెప్పేటటువంటి వాక్కు స్వతంత్రం ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ మనం స్త్రీ పురుషుల మధ్య వివాహ జీవితంలో వైవాహికంలో స్వతంత్రత, వైవాహికంలో స్వతంత్రం కావాలి. ఎలా కావాలి? ఆయన ఏమనరండి, ఏం పర్వాలేదండి, ఎంత లేట్ అయినా ఏం పర్వాలేదు, ఆయన ఏం అనుకోడు అనే నమ్మకం పురుషుడికి ఉండి అమ్మాయి మీద, అమ్మాయికి కూడా నా భర్త ఏమీ అనడు కాబట్టి నేను చెప్పిన టైం కన్నా ఒక గంట అరగంట ముందే నేను వెళ్ళి ఆయన ముందు నుంచోవాలి, ఆయన కళ్ళల్లో ఉండేటటువంటి ఆనందాన్ని నేను చూడాలి అనే అమ్మాయికి ఆలోచన ఉండాలి. పుట్టింటికి వెళ్ళినా ఎవరికి ఎక్కడికి వెళ్ళినా స్నేహితులను కలిసినా ఇప్పుడు అందరూ కూడా సంపాదన పరులు, అందరికీ కూడా ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. అందువలన ఆ ఇండివిజువాలిటీతో అనవసరమైన ప్రసంగాలు చేసుకొని ఇగోయిజాలతో జీవితాలని అనర్థానికి నడిపిస్తున్నారు. అందువలన ఈ యొక్క స్వతంత్రత అనే విషయంలో
మన అనుకుంటే ఏ భావాలు ఎవరి భావావేశాలు దెబ్బతినవండి. బాగా గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన వెంటనే పుస్తి ముడడగానే ఇది మన మన గోత్రం ఎందుకు మారుతుంది. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్యం అన్నప్పుడు ప్రమాణం చేసిన ప్రమాణం ఏమైపోయింది. అందువలన భార్యాభర్తలు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అన్ని విషయాల్లోనే కూడా ఒక మాట మీద ఉండి ముందుకు పెడితే ఎప్పుడు కూడా స్వతంత్రం అనేది ఇచ్చిపుచ్చుకునేదండి, అంతేగాని బలవంతంగా తీసుకునేది కాదు. నా జీతం నా ఇష్టం ఉంది అన్నారనుకోండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అవతల వాళ్ళు కూడా రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ వస్తుంది. బంతి తీసుకొని గోడకు కొడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది స్వతంత్రం అనేది కూడా. నువ్వు ఇస్తావేమో రేపొద్దున అన్ననాడు నా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు వెళ్ళరానా అంటే ఆ తొందరగా వచ్చేయండి జాగ్రత్త అంటుందన్నమాట పెళ్ళం. ఆ స్వతంత్రం ఉండాలి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా. అక్కడ స్వతంత్రం అనొచ్చా, సమన్వయం అనొచ్చా, ప్రేమ అనొచ్చా, ఆత్మీయ అనురాగాలు అనొచ్చా, వైవాహిక అన్యోన్యత అనొచ్చా, అన్నీ అనొచ్చు. పార్టీ జరుగుతుందని మగుడు చెప్పినప్పుడు ఇవిడ తలపట్టు కూర్చోకుండా తొందరగా వచ్చేయండి ప్లీజ్ జాగ్రత్త జాగ్రత్త అంటే జాగ్రత్త అంటే లిమిట్ అనేది చెప్తోంది ఆమె. అది స్వతంత్రత. ఆ స్వతంత్రత పిల్లాడికి ఉండాలి. ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది అబ్బాయికి అమ్మాయికి కూడా ఉండాలి. అమ్మాయి మాత్రమే అమ్మాయిలు మాత్రమే కేవలము అడ్జస్ట్ అవ్వవలనో అనేది ఇక్కడ లేదండి. అమ్మాయిలు అబ్బాయిలు కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, తెలివితేటలు ఉన్నాయి, మంచి సమర్థత ఉంది, స్త్రీ శక్తి స్వరూపిణి, సాత్విక గుణం ఉంది, తమోగుణం ఉంది, రజోగుణం ఉంది. అలాంటి స్త్రీ ఒక అమ్మవారు లాంటి స్త్రీ నీ ఇంటికి వచ్చి నీకు కాపురం చేసి నీకు పిల్లల్ని కనిపెట్టి నీ యొక్క వంశాన్ని ఉద్ధరణ చేస్తోంది అంటే ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి, ఎంత అరచేతిలో జాగ్రత్తగా చూసుకోవాలి. కోపం వచ్చినప్పుడు మాట అనొచ్చు కానీ మరలా మనం సర్దుబాటు చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లయితే స్వతంత్రత అనేది అనే మాట తలెత్తుందండి భార్యాభర్తల మధ్య. మరి ఉండనా మరి ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి సోషల్ మీడియా ద్వారా, లైక్ చేసి మీ కామెంట్ నాకు చాలా ముఖ్యం పెట్టండి. సాయిరాం.